ఇది 1 ఎకర్ అండి. ఇది జనగాం నుండి 16-17 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇది అంటే నక్ష రోడ్డు. ఆ ముందు కనబడేది ఫామ్ ల్యాండ్, 200 ఎకరాలు. అది ఏది ఆ బిల్డింగ్ అవి ఉన్నాయి కదా, అది మహారాజా ఫామ్స్ అని అంటారు. 200 ఎకరాలు ఫస్ట్ ఫేజ్ అది. ఇవో ఈ బిట్టు మనకి ఏంటంటే మంచి బాక్స్ లాగా ఉంటుంది 1 ఎకర్. ఇవో ఆ ఊరు వరకు డాంబర్ రోడే ఉంది. ఆ ముందు వరకు, ఆ ముందు నుంచి మనకి ఇటు బాయిలకాడికి రోడ్ ఉంటుంది అన్నట్టు. జస్ట్ ఎంత మనకు 200 మీటర్ల దూరంలో ఉంది ఈ ల్యాండ్. ఇది 1 ఎకర్. ఇవో ఇది రోడ్డు. ఈ రోడ్డు కానుకొని అంటే ఇప్పుడు వర్షానికి చెట్లు పిచ్చి మొక్కలు మొలిచినాయి కానీ అప్పుడు ఆయన ఉన్నాడు కదా, ఆ నుండి అట్లా స్ట్రేట్గా వస్తుంది అట్లా. మళ్ళీ ఈ ఈ చెట్లు ఉన్నాయి కదా, ఇట్లా స్ట్రేట్ అంటే బాక్స్ లాగా ఉంటుంది. అంటే ఆ కడీలు వేసిన కానీ ఇంకా నాటలేదు. అవి విలేజ్కి దగ్గర ఉంది, హైట్లో ఉంటుంది ల్యాండ్ అయితే, హైట్లో ఉంటుందండి. 1 ఎకరు, 200 ఎకరాల ఫామ్ ల్యాండ్ పక్కన మనకు కొంచెం తక్కువ రేట్లో ఉంది. బ్యూటిఫుల్ ఉంది ఇది, వ్యూ అయితే బాగుంది. సార్ ల్యాండ్ లోపలికి వెళ్దాం. రెడ్ ఉంటుంది సాయిల్, ప్యూర్ రెడ్ అంటే ప్యూర్ రెడ్. ఇది అమ్మకానికి పెట్టింది కాబట్టి ఏమి నా ఇందులో పంట ఏమీ వేయలేదు. ఇంతకుముందుకు మొక్కజొన్న పత్తి అది వేసారు కానీ ఇప్పుడు ఏమి వేయలేదు. ఇప్పుడు ఫామ్ ల్యాండ్కి దీనికి మధ్యలో ఒక 2-3 రైతుల మధ్యలో ల్యాండ్ ఉంది అంతే. ఇదంతా ఫామ్ ల్యాండ్ అక్కడ 200 ఎకరాలు. అంతా ఎన్ఆర్ఐస్ హైదరాబాదు బెంగళూరు వాళ్ళు వచ్చి కొనుక్కున్నారు అక్కడ ఫామ్ ల్యాండ్. దానికి పక్కనే ఉంటుంది ఇక్కడ ఈ ల్యాండ్. మంచి హైట్లో ఉంటుందండి ల్యాండ్ ఇది. ఇది పొలమే అవతల సైడ్, అంటే మొత్తం వాటర్ ఏరియా ఇదంతా. 1 ఎకరు. ఇప్పుడు దీనికి మధ్యలో ఒక 20 గుంటలు వదిలేసి దాని అవతల కూడా ఒక 2 ఎకరాలు ఉంది. అది కూడా నేను తీస్తా, వీడియో తీస్తాను. ఇప్పుడు ఇది 1 ఎకరు. ఇది 1 ఎకరాలు అంటే 1 ఎకరు, అటు 2 ఎకరాలు కావాలంటే 2 ఎకరాలు కూడా తీసుకోవచ్చు. అది కూడా మంచి ప్లేన్ ఉంది సాగు చేసి.